ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే ఒక 3 ఫర్టిలైజర్స్ అయితే నేను మొక్కలకి ఇస్తాను ఈరోజు. అవేంటో మీరు చూడండి. మీరు కూడా మీ ఇంట్లో వేస్ట్గా పడేసే వాటిల్ని మనం మొక్కలకి ఎలా ఇవ్వాలి ఏంటనేది మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని వచ్చి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో రోజు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ ఫర్టిలైజర్స్ ఏంటంటే, మనం వంటింట్లో బియ్యం కడిగిన నీళ్ళు కానీ, పప్పు కడిగిన నీళ్ళు కానీ, నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు కడిగిన నీళ్ళు కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమైనా సరే మనకి వంటింట్లో లిక్విడ్స్ అనేవి వంట చేస్తున్నప్పుడు మనకి మిగులుతూ ఉంటాయి. సో వాటిల్ని మనం పారేయకుండా ఎలా యూస్ చేసుకోవాలి మొక్కలకి, వాటిల్ని ఎలా ఇవ్వాలి ఏంటనేది ఈరోజు వీడియోలో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఆ లిక్విడ్స్ ఏంటో చూసే ముందు నేను ఆ లిక్విడ్ గురించి కొన్ని చెప్పాలి మీకు. ఎందుకంటే మనం సమ్మర్లో మనకి ఫ్లవరింగ్ బాగా ఉండాలన్న మొక్కలు చూసారా, బడ్స్ ఎన్ని వస్తున్నాయి అంటే చాలా వస్తున్నాయి. అలా బడ్స్ ఎక్కువ రావాలన్న మొక్కలు, ఎండిపోకుండా చక్కగా హెల్దీగా పెరగాలన్నా కూడా ఈ లిక్విడ్స్ అనేవి మొక్కలకి రోజు ఇవ్వచ్చు. లేకపోతే ఆల్టర్నేట్గా మనం అంటే అడ్జస్ట్ చేసుకొని రోజు మార్చి రోజు కానీ, లేకపోతే డైలీ మనం డైలీ వంట చేసుకుంటూ ఉంటాం కాబట్టి వచ్చిన మిగిలినటువంటి లిక్విడ్స్ అనేవి రోజు ఇవ్వచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, మీరు డౌట్ పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే అవి ఆల్రెడీ లిక్విడ్స్ తోటి అంటే వాటర్తో డిజాల్వ్ అయినటువంటి మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నటువంటి లిక్విడ్స్ అన్నమాట. అవేంటో మీకు చెప్తాను. ఇప్పుడు చూసేయండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవి పుల్లటి మజ్జిగ అన్నమాట. మనం పెరుగు మిగిలిపోయినప్పుడు పాడేయకుండా దాన్ని చక్కగా మజ్జిగ చేసుకొని ఈ విధంగా పల్చగా మజ్జిగ చేసుకొని మొక్కలకి అప్లై చేసుకోవచ్చు. ఇది పుల్లటి మజ్జిగ కాబట్టి ఏ మొక్కలకైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. పైన స్ప్రే చేసుకోవచ్చు లేదా మొదల్లో కూడా ఇచ్చుకోవచ్చు. పైన స్ప్రే చేసినప్పుడు ఏదన్నా పెస్ట్లు ఉన్నా కూడా పోతాయి. కింద మనం భూమిలో కానీ కుండీల్లో మనం స్ప్రే చేసినప్పుడు అవి నీళ్ళలో యాసిడిటీ పెంచి మొక్కలు బాగా పెరగడానికైతే సహకరిస్తుంది ఇది పుల్లటి మజ్జిగ. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కూరగాయలు తరిగినప్పుడు మిగిలిన నీళ్ళు, తర్వాత మనం జ్యూస్ చేసుకున్నాక వచ్చినటువంటి మిగిలిన పిప్పి ఉంటుంది కదా, దాన్ని వడపోసుకుంటే ఇలా మనకి లిక్విడ్ అనేది వచ్చేస్తుంది. అంటే వేస్ట్ అన్నమాట, ఇది వేస్ట్గా పడేస్తాం మనం. ఇవి మనం యూస్ చేయం, మనం ఓన్లీ జ్యూస్ మాత్రం తీసేసుకొని మిగిలిన పిప్పి మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఇలా మనకి లిక్విడ్ అనేది వస్తుంది అన్నమాట. మీరు చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఇలా మనకి ఈ లిక్విడ్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, చూపిస్తాను. ఇది ఒక 3-4 డేస్ వరకు నేను బియ్యం కడిగిన నీళ్ళు, నెక్స్ట్ వచ్చేసి పప్పు కడిగిన నీళ్ళు, ఈ మూడు రోజులు కడిగినప్పుడు పొద్దున సాయంత్రం కడిగితే వచ్చినటువంటి నీళ్ళు అన్నమాట 3 డేస్. సో చూస్తున్నారు కదా, ఇలా మనం ఈ పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా ఆ రోజే వేసుకోవచ్చు. నేను ఒక 3 డేస్ ఉంచాను ఫర్మెంటేషన్ కోసమని ఉంచాను. మీరు కూడా 3 డేస్ ఉంచేసి 4th డే మనం మొక్కలకి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇది ఫర్మెంటేషన్ అవుతుంది. ఫర్మెంటేషన్ అయినప్పుడు మొక్కలు చక్కగా గ్రహిస్తాయి అన్నమాట. అందువల్ల నేను ఒక 3 డేస్ పులిబెట్టాను. సో చూస్తున్నారు కదా, ఇది ఈ మూడు మనం ఎలా ఇవ్వాలో మీకు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే ఈ మూడింటిని మనం ఒక బకెట్లోకి అయితే కలిపేసుకుందాము. ఎందుకంటే మనం డైరెక్ట్గా యాజ్ డీజ్గా కాకుండా కొంచెం వీటిల్ని మొత్తం కలిపేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను ఈ మజ్జిగనైతే తీసుకున్నాను, పుల్లటి మజ్జిగ. ఇది ఒక కప్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద పాటి ఒక లీటరు క్యారెట్టు, బీట్రూటు, నెక్స్ట్ మన కూరగాయల తొక్కులు నానబెట్టినప్పుడు లేదా మనం జ్యూస్ చేసుకున్నప్పుడు మిగిలినటువంటి పిప్పి ద్వారా వచ్చినటువంటి నీళ్ళు అన్నమాట ఇవి. ఇది ఈ వాటరు మొక్కలు హెల్దీగా ఉంచుతుంది, ఫ్రెష్గా ఉంచుతుంది అన్నమాట ఈ వాటరు. పుల్లటి మజ్జిగ మీకు ఇందాకే చెప్పాను కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మొక్క ఎదుగుదలకి, గ్రీనరీగా ఉండటానికి ఈ మొక్కలు, ఈ లిక్విడ్ అనేది పనిచేస్తుంది. మొక్కలు చాలా గ్రీనరీగా ఉంచుతుంది. దీన్ని ఒకసారి కలబెడదు, ఎందుకంటే ఫర్మెంటేషన్ అయింది కాబట్టి ఒకసారి కలబెట్టిన తర్వాత యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే వీటిల్ని కలబెడదాము, ఎందుకంటే బాగా పులిసింది కదా, కొంచెం మొత్తం ఏకరీతిగా కలబెట్టేస్తుంది అన్నమాట. ఇలా
ఇలా కలబెడితే మొత్తం మనకి అడుగున పేరుకుపోయినటువంటి ఏదన్నా లిక్విడ్స్ ఉంటే అంతా ఏకరీతిగా ఈవెన్గా కలిసిపోతుంది. సో ఇప్పుడు మనకి లిక్విడ్ అయితే తయారైపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి చక్కగా వచ్చింది, ఇందాకటి కన్నా ఇప్పుడు బాగుంది. సో ఈ లిక్విడ్ని మనం ఈ ఫర్మెంటెడ్ రైస్ వాటర్, నెక్స్ట్ దాల్ వాటర్ అనొచ్చు దీన్ని, పప్పు కడిగిన నీళ్ళు కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇందులో మనం యాడ్ చేసుకున్నాము, కనిపిస్తుంది కదా. ఇప్పుడు కనిపిస్తుందా, ఇలాగా మొత్తం నేను కలిపేస్తున్నాను. ఇవి చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వాలి, ఎందుకంటే ఇవి లిక్విడ్ అనేది కొంచెం కాన్సన్ట్రేషన్గా ఉంటాయి. మనం డైల్యూట్ చేసి ఇవ్వాలి, ఏ లిక్విడ్ ఇచ్చినా కూడా, ఫర్మెంటేషన్ చేసినా లేకపోతే మనం చేయకపోయినా మనం మొక్కలకి చాలా డైల్యూట్ చేసి ఇవ్వాలన్నమాట. చూడండి, ఇంకొంచెం వాటర్ అయితే పడతాయి, ఎందుకంటే మనకి లిక్విడ్ అనేది చాలా డైల్యూట్ చేసి ఇవ్వాలి కాబట్టి కొన్ని వాటర్ అనేవి ఈ లిక్విడ్లోకి కలిపేస్తాను. సో ఇప్పుడు దీన్ని హాఫ్ బకెట్ వచ్చింది కాబట్టి మనం ఫుల్ బకెట్ చేసేద్దాం, ఎందుకంటే మనకి మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా డైల్యూట్ చేయండి, హాఫ్ బకెట్కి హాఫ్ బకెట్ వాటర్ అయితే నేను యాడ్ చేసేసాను. సో ఇప్పుడు చూద్దాం, చూడండి ఇప్పుడు లైట్ పింక్ కలర్ షేడ్లో వచ్చింది, నాకు డార్క్గా వచ్చేసింది. సో ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చేయచ్చు అన్నమాట, ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాం. సో ఇప్పుడైతే ఈ గులాబీ మొక్కలకి ఇవ్వచ్చు ఈ లిక్విడ్, నెక్స్ట్ ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కూరగాయ మొక్కలకు కానీ అన్నిటికీ ఇచ్చేటువంటి ఆల్ ఇన్ వన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది. ఎండాకాలంలో కంపల్సరీ ఇవ్వండి మీరు, మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి. ఇది ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే నేను చెప్పింది ఈరోజు. ఈ లిక్విడ్స్ అనేవి మనం మొక్కలకి ఇవ్వచ్చు అన్నమాట. ఇది ఒకటి నేను తీసుకొని మొక్కలకి ఇస్తున్నాను. సో మార్నింగ్ వాటర్ ఇచ్చిన తర్వాత 1 or 2 hours గ్యాప్ అట్టి పెట్టేసి మొక్కలకి అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఇలాగ. సో ఇప్పుడు ఒక కొలత ప్రకారంగా ఇవ్వండి మీరు కూడా మొక్కలకి చక్కగా, ఇలా చూస్తున్నారు కదా ఇలా. సో ఇలా ఇచ్చేసేయండి అన్ని మొక్కలకి. ఒక జగ్గు కానీ ఒక మగ్గు కానీ తీసుకొని అన్నిటికీ ఇచ్చేసేయండి. ఆకుకూరలకు కూడా ఇవ్వచ్చు, ఇది చక్కగా హెల్దీగా పెరుగుతాయి. అన్నిటికీ ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ ఇలాగా. సో ఇంకా ఉన్నాయి, ఇచ్చేసేద్దాము. ఇక్కడ చూసారా మొక్కలు ఎన్ని వచ్చినాయో, ఫ్లవర్స్ కానీ ఇవన్నీ ఇలా నిలబడాలన్నా కూడా ఇలాంటి పుల్లటి మజ్జిగని, నెక్స్ట్ బియ్యం కడిగిన నీళ్ళని మీరు చూసారు కదా. ఇప్పుడు కలిపినటువంటి మిశ్రమాలన్నింటినీ మనం మిక్స్ చేసుకొని డైల్యూట్ చేసి చక్కగా మొక్కలకు అనేది ఇవ్వచ్చు. నేను ఇక్కడ టమాటా మొక్కలకు కూడా ఇస్తున్నాను, ఇక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి. సో తర్వాత ఇంకా ఉన్నాయి, ఈ జామ్ మొక్క అయితే ఇచ్చేద్దాము. ఫ్రూట్స్ ప్లాంట్స్ కన్నాను కదా, వీటికి కూడా ఇచ్చేసేయండి, చక్కని కాపు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గులాబీ మొక్కలకి, ఇక్కడ తర్వాత ఈ వంగ మొక్కలకు కూడా ఇచ్చేయచ్చు, ఇక్కడ తర్వాత ఈ వంగ మొక్కలకి, ఇక్కడ ఉన్న వంగ మొక్కలు వీటికి, తర్వాత ఈ ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టేశాను. తర్వాత ఇంకా ఉన్నాయి, తర్వాత ఇక్కడ చూడండి మరువాన్ మొక్క కూడా ఇచ్చేయచ్చు. నేను మరువాన్ మొక్క కూడా ఇచ్చేస్తున్నాను, చూస్తున్నారు కదా ఇంకా ఉన్నాయి. ఇవి ఈ బేబీ పింక్ ఇద్దాం,
పింక్ కలర్ లిక్విడ్ ఫర్టిలైజర్, పింక్ కలర్ గులాబీకి అయితే ఇస్తున్నాను, అది బేబీకి పింక్. సో ఇక్కడ ఇంకొంచెం ఇద్దాము, ఎందుకంటే పెద్ద మొక్కగా కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా పర్వాలేదు. ఆ తర్వాత ఈ గులాబీ మొక్క కూడా ఇచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసేయండి ఇలా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నారు కదా, ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, పింక్ అండ్ ఎల్లో, పింక్ అండ్ ఎల్లో నేల గులాబీలు. సో వీటికైతే ఇచ్చేద్దాం. తర్వాత ఇవి మిగిలినవి, ఈ మిగిలినవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి అయితే ఇచ్చేద్దాము. సో ఇలా మనం రోజు వాడేటువంటి లిక్విడ్స్ మనం బయట పారేయకుండా మొక్కలకి చక్కగా ఉపయోగించుకున్నట్లయితే ఇలా మనకి మంచి కలరింగ్ కానీ మంచి గ్రీనరీగా ఉండటం కానీ ఉంటుంది. మొక్కలు చనిపోకూడదు, ఎండాకాలం చక్కగా హెల్తీగా పెరుగుతాయి. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చి మీరు కూడా చేసుకోండి ఇలాంటివి చిన్న చిన్న టిప్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.